టేపుల్లో అడ్డంగా దొరికిపోయి అది ఆయన వాయిస్ అని చెప్పేసి ఫారెన్సిక్ ల్యాబ్ యొక్క రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అతని మీద యాక్షన్ తీసుకోలేదు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వేరే రాష్ట్రంలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఇది సిబిఐ చేత విచారణ జరిపించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి ఎందుకు ఒక చిన్న ఆఫీసర్ కైతే ఇమిడియట్ గా మీరు అరెస్ట్ చేసి లోపలేస్తారే మరి ఇంత పెద్ద ఎత్తులో సాక్ష్యాలు దొరికినా గాని చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఎందుకు చర్య తీసుకోవడం లేదు ఇమిడియట్ గా ఇది సిబిఐ రంగంలోకి దిగాలి మేము అమిత్ షా గారిని కలిసి అలాగే ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రపతి గారిని కలిసి ఈ విషయంగా పూర్తిగా వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇచ్చి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే రకంగా ఈ తెలుగుదేశం యొక్క నాయకుల యొక్క కథ ఎలా ఉంటుందంటే వాళ్లే దొంగతనం చేస్తారు దొంగ 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 అని అరుస్తూ ఉంటుంటారు మరి మా ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సమయంలో ప్రతి మీటింగ్ లో కూడా ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు ఇప్పుడు గుర్తుకొస్తా ఉంది మాకు అది ఒక వ్యక్తి నేరం చేసి జైల్లో ఉంటాడు జైల్లో ఉండి తర్వాత కోర్టుకు హాజరైన తర్వాత ఆ కోర్టులో జడ్జి గారు వచ్చినప్పుడు అయ్యా నన్ను రక్షించు రక్షించు అని చెప్పి కేకలేస్తా ఉంటుంటాడు నాకు తల్లిదండ్రులు లేరు నన్ను రక్షించు అని చెప్పేసి కేకలేస్తా ఉంటుంటాడు అప్పుడు జడ్జి గారు అడుగుతారు న్యాయవాదిని ఏం జరిగిందని అంటే సార్ తల్లిదండ్రిని చంపి ఈయన కేకలేస్తా ఉన్నాడు సార్ అది ఇతను భాగవతం అని చెప్పేసి చెప్తారు న్యాయవాది అది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క భాగవతం అని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు మరి ఈ రోజు వాళ్ళు ఏదో పింపుల్స్ మీద దాడి అని చెప్పేసి పూర్వం ఎప్పుడో జరిగినటువంటి తీసుకొచ్చి వీడియోలన్నీ చూపిస్తా ఉన్నారు తప్పుడు వీడియోలు అవన్నీ మన బోసన్న గారు అలాగే ఎంపీలు కూడా ఇప్పుడు చెప్తారు ఆ సాక్ష్యాధారాలు అన్ని మా దగ్గర ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి గురించి మాట్లాడినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని గురించి అతని కుటుంబాన్ని గురించి మరి మోడీ గారి యొక్క ఫ్యామిలీని గురించి ఏ రకంగా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడాడో ఆ వీడియోలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మేము రేపు ఎల్లుండో ప్రధానమంత్రి గారిని అలాగే అమిత్ షా గారిని కలిసి బీజేపీకి నాయకులను కలిసి పర్ఫెక్ట్ గా ఇవన్నీ ప్రజెంటేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని సిబిఐ కేసు నమోదు చేసి దాన్ని త్వరగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కొత్తగా చంద్రబాబు నాయుడు గారు హిందూ మతం బాట పట్టారు ఆయనకి ఎప్పుడు పాపం అటువంటి అలవాట్లు లేవు కానీ ఇంకంతకంటే గత్యంతరం లేదు అని హిందూ మతం దారి పెట్టారు టెక్కల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో నాలుగు రోడ్ల కూడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడదామని ఆలోచిస్తుంటే అక్కడ దేవాలయంలో నంది విగ్రహాన్ని తీసుకుని వచ్చి నాలుగు రోడ్ల కూడల్లో పెట్టారు అది ఆయనకు ఉన్నటువంటి హిందూ మతం మీద ఉన్నటువంటి ప్రేమ ఎవరైనా దేవాలయంలో పెడతారు నంది విగ్రహం తీసుకెళ్లి నాలుగు రోడ్లు కూడల్లో పెట్టారు ఎక్కడ ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కనిపించదు కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వీడియో క్లిప్పింగ్లో దొరికిన తర్వాత మాట మార్చారు మళ్ళా తీసుకొచ్చి ఏదో లిటిగేషన్ పెట్టడం ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఒక కొత్త పాట పట్టాడు ఆయన హిందూ మతం ఆయనే హిందూ మతాన్ని పుట్టించిన వాడేమో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ హిందూ దేవాలయాల మీద దాడి చేసిన వాళ్ళు చాలా క్లియర్గా రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి గారి అనుయాయులు అక్కడ విగ్రహం నాశనం చేస్తే దొరికిన సందర్భం ఉంది వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు టెక్కల్లో నంది విగ్రహం దగ్గర వాళ్ళ కార్యకర్తలు దొరికారు డీజీపీ గారే సాక్షాత్ చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసుల్లో దాదాపు 12 దేవాలయాల మీద అటాక్ చేసిన కేసుల్లో ఉన్నారు అని ఇంకంతకంటే ఇంకేం ఏం నిరూపణ కావాలి సాక్షాత్ డీజీపీ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వెనకాల వారి ప్రోద్బలం ఉందని సాక్షాత్ డీజీపీ గారు చెప్పినప్పుడు అంతకంటే ఇంకా సాక్ష్యం ఏం కావాలి దీనికి ఈ విధంగా ఏమన్నా ఉంటే అవినీతి భరత చేస్తూ ఉన్నారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం అక్కడ టెంపరీ రాజధాని కట్టడానికి 10,000 కోట్ల రూపాయలు 500 మంది కూర్చోవడానికి శాసనసభ్యులు శాసనసభ్యులు 500 మంది కూర్చోవడానికి
న్యూఢిల్లీలో ఒక బిల్డింగ్ కడితే మహా అయితే చంద్రపాడికి 2,000 అవుతుంది. ఇక్కడ ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు కూడా అదే రేట్లకి మేము కడతామని వారితో ఒప్పందం పడ్డారండి. ఎవరైనా కాస్త మెదడున్నవారు ఎవరు ఆ పనిచేయరు. సంవత్సరం పెరుగుతూ ఉంటారు రేట్లు. 2014లో ఏ రేట్ ఉందో 2022లో కూడా అదే రేట్ తీసుకుంటారు. అంటే ఆ వర్క్ మనం చేయాలి, దాంట్లో ఉన్న కిక్ బ్యాక్స్ తీసుకోవాలి, అది అక్కడ అంతర్యం. అందుకంటే ఆ కిక్ బ్యాక్స్ మీద మోజుపడి కేవలం ఆ ప్రాజెక్టు టేకప్ చేయడానికి కారణం అది. అయితే కేంద్ర ప్రభుత్వం కడతానంటున్నాడు, దర్జాగా అక్కడ ఉండి కట్టించుకోకుండా ఈ పనులు చేయించుకోవడం అర్థం ఏమిటో ఒకసారి మరి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఏదో వంకర మాటలు మాట్లాడి, అసత్యాలు మాట్లాడి ఇవాళ దాన్ని ప్రజల మనసులు డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేకపోతే మతోన్మాదుల్లా తయారై నేనే హిందూ మతాన్ని పుట్టినవాడు, నేనే దానికి ఆర్జును నేనే అంటూ మాట్లాడటం, మరి ఇవాళ ఈ పనులన్నీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన ఇది ఏమైనా ధర్మంగా ఉందా? మనం మాట్లాడేది ఇవాళ ప్రజలు ఎవరు విజ్ఞులండి, ప్రజలు ప్రతిదీ ఆలోచించేస్తున్నారు. ఇవాళ మనం ఏం మాట్లాడితే అది నమ్మే పరిస్థితి లేదు అక్కడ. అయినా కూడా 100 సార్లు మాట్లాడితే అబద్దాలు చెప్తుంటే అది నిజమో నమ్ముతారేమో అని ఇంకా భ్రమలో ఉన్నాడు ఆయన. అంచేత ఆ భ్రమ దయచేసి భ్రమలు విడిచిపెట్టండి, భ్రమలు విడిచిపెట్టి యథార్థ స్థితికి రండి. యథార్థస్థితికి మన పరిపాలనలో మనం చేసిన పనులు ఏమిటి? ఎందుకు మనల్ని ప్రజలు చెదిరించుకున్నారు? ఈ పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది వాస్తవం రండి. ఒకసారి వస్తే ప్రజలు చెప్తున్నారు. రేపు స్థానిక సంస్థల్లో చూసుకుందాం. స్థానిక సంస్థల్లో మీరు ఎంత అధికారులను ప్రలోభపెట్టి ఎన్ని మాయలు చేసినా విజయం మాదే. అక్కడ ఎవరిని ప్రలోభపెడుతున్నారని వేరే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని ప్రలోభపెడుతున్నా మనం చూసాం 2-3 నెలల నుంచి. ఆ విచిత్రాలని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత ప్రలోభపెట్టినా విజయం మాత్రం మాదే. అప్పుడు తెలుస్తుంది ఎవరు వాస్తవాలను ప్రజలకు దగ్గరికి ఎవరు వాస్తవ పరిపాలన అందిస్తున్నారో ఎవరు లేదన్నది తెలుస్తుంది. అక్కడ కొద్ది రోజులు ఆగండి. ఈయన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయ్యేటప్పటికి ఎవరు బాగోతం ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రోజున ఒకటే అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారిని, అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యారెక్టర్ ఏంటని అడుగుతున్నాం. హోంమంత్రి గారు లాస్ట్ గవర్నమెంట్లో అప్పుడు అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు మీరు రాళ్లతోనూ చెప్పులతోనూ దాచిన సంఘటన మర్చిపోయారా అని వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు నిన్న మీరు వెళ్ళి మీకు ఏమి మళ్ళీ బీజేపీతో కుదిరిందని మీరు వెళ్ళి మాట్లాడుకుని మీరు అవాస్తవాలు మా పైన చిత్రీకరిస్తున్నారు. ఇవాళ నిజంగా హాస్యాస్పదం ఏంటంటే మొన్న రామతీర్థం సంఘటన జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ సంక్షేమ ప్రోగ్రాంలో లాంచ్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు
అక్కడ ఈ నాగపట్న సంఘటన చేసి మా పైన చెప్పేస్తున్నారు. ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్నప్పుడు రాజమండ్రిలో క్లియర్ కట్ గా అక్కడ పూజారితో మీరు చేయించిన సంఘటన క్లియర్ కట్ టీడీపీ కార్పొరేటర్ అదే విధంగా టీఎన్టీసీ టీయూసీ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉన్నారని దాంతో పాటు టెక్కలిలో శివలింగాన్ని తీసుకుని వచ్చి పెకళించి అక్కడి నుంచి నడి రోడ్డు పైన పెట్టి అప్పుడు ఆ నంది విగ్రహాన్ని డైరెక్ట్ గా తీసుకొచ్చి అక్కడ నడి రోడ్డు పైన పెట్టారు. నడి రోడ్డు పైన పెట్టి వెంటనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇగో ఇక్కడ మొదలైపోయింది అని చెప్పేసి చెప్పడం సీసీ ఫుటేజ్ అన్నీ కూడా మర్చిపోయినారు. దాంతో పాటు సాక్షాత్తు ప్రధానమంత్రి గారి గురించి ఏ రకంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలే కాదు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా గుర్తుంటది. ఇవాళ మళ్ళీ మీరు తీసుకుని వచ్చి ఇక్కడ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచేది చంద్రబాబు నాయుడు గారిని పిలరు, యూటర్న్ బాబు అని పిలుస్తారు. ఒకసారి మీరు తెలుసుకోండి. అంతేకాకుండా మీరు చేసే కార్యక్రమాలు అన్ని కూడా ఇవాళ రాష్ట్రం ఒక చూసినట్టయితే నిమ్మాళ్ళు నిమ్మాళ్ళు కనుక మనం చూసినట్టయితే అక్కడ ఒక సర్పంచ్ అభ్యర్థిని వైఎస్ చంపేసి ఉండేవాళ్ళు అని కూడా ఆయన ఏ రకంగా చెప్పారో కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మీరు చెప్తున్నారు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని. ఒకవేళ నిజంగానే గనక అన్యాయంగానే గనక అరెస్ట్ చేస్తే కోర్టు ఒక ఎమ్మెల్యే వ్యక్తిని 14 రోజులు రిమాండ్ అవుతుంది. అందులోగా గ్రావిటీ గాని సబ్స్టెన్స్ గాని లేకపోతే కోర్టు ఇమీడియట్ గా బెయిల్ ఇస్తుంది. అంటే 14 రోజుల పాటు మీరు ఏ రకంగా మీకు ఒక నంబర్ కూడా ఇచ్చున్నారు, ఖైదీ నంబర్ కూడా. అంటే ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే పనులన్నీ ఏదో నీతి మంతుల పనులు చేసినట్టు ప్రజల దగ్గర అందరికి దగ్గర కూడా మీరు ఇచ్చే కలర్ ఆ రకంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞులు, రాష్ట్ర ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఎవరు స్వార్థంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ హిందూ ఎజెండా మీద వేసుకుని ఆయన ఏదో నేనే ట్రూ హిందూ అనే రకంగా ఆయన వ్యవహారం చేస్తున్నారు. ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్నాము, మీరు రాజమండ్రిలో పుష్కరాల టైంలో మీ యొక్క పబ్లిసిటీ స్టంట్ గురించి 29 మంది ప్రాణాలు మీరు పొట్టన పెట్టుకోలేదని ఇవాళ అడుగుతున్నాము. మీరు పైన చాపర్ నుంచి వీడియో షూట్లు చేయించడం, అదేవిధంగా కృష్ణా పుష్కరాల దగ్గరకు వచ్చినప్పుడు మీరు 40 గుళ్ళను తొలగించారు, అక్కడ గుళ్ళు తొలగించి మీరు టాయిలెట్లు కట్టారు, హిందూ మనోభావాలు దెబ్బతినలేదా అని అడుగుతున్నాం. అదే రకంగా తిరుపతిలో సాక్షాత్తు తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చారు. అంటే ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది, మీరు ఏ రకంగా కూలుస్తారు? అంటే బ్యూటిఫికేషన్ మోడర్నైజేషన్ పేరుతో మీరు 1000 కాళ్ల మండపాన్ని ఎట్లా కూలుస్తారు అని అడుగుతున్నాం. ఈ రకమైన తప్పిదాలు ఎన్నో తప్పిదాలు దైవ తప్పిదాలు చేసి మీరు కులాలను వాడేసుకున్నారు, ఇప్పుడు మతాలను వాడేసుకుని, ఇప్పుడు దేవుళ్ళు కూడా వాడుకుని మీరు రాజకీయాలు చేస్తున్నారు అని అంటే నిజంగా ఎంత నీచ సంస్కృతి ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు తగిన బుద్ధి కూడా ప్రజలు చెప్తారు. ఇప్పుడు రాబోయే ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే కానివ్వండి, మీరు మొన్న కూడా చూసాం నిజంగా ఎంత ఆశ్చర్యం అని అంటే తెలుగుదేశం మేనిఫెస్టో అట, అంటే పంచాయతీలకి ఒక స్వతంత్రంగా జరిగే ఎలక్షన్ లో ఆయన మేనిఫెస్టో 2021 అని ఆయన రిలీజ్ చేయడం. మేము ఇప్పుడు ఆయన ఏదో పెద్ద